వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. హ్యాపీ వినాయక చతుర్థి. 50 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయింది, 50 ఏళ్లలో చేయలేదట, కానీ ఇక ఇప్పుడు ఇచ్చేస్తాం అజ్జేస్తామని ఊరిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళు చేసే ముఖమైతే అప్పుడే చేయాలి కదా, అప్పుడు ఎందుకు చేయలే అంటే మీరు చెయ్యరు. ఒకడేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు, ఏ నన్ను గెలిపితే నేను ఇచ్చేస్తా అజ్జేస్తా అని ఒకటి బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. ఈ బాండ్ పేపర్లు గ్రీన్ పేపర్లు తెలంగాణలో జల్లై ఈ ఉత్తుత్త హామీలు నడవై, ఇకపోతే చెరువు దగ్గర మడేలమ్మ గుడి కట్టుకుంటున్నాం. కానీ చెరువు ఎంత మంచిగా అయింది, మున్పటి లెక్కనే ఉన్నదా కొమ్మటి చెరువు? ఆడికి పోతే అర్ధగంట ఎక్కువ డబ్బు అవుతుంది. వెనకడికి కొమ్మటి చెరువు కట్ట మీదకి ఎవరు పోదురు అంటే ఎవడన్నా ఇడుపు కాగితం పంచాయతీ ఉంటే పోతుండే, లేదు ఎవడన్నా బాగా తాగినాక ఇక బతుకద్రా పోయి చచ్చిపోవాలనుకుంటే ఆ చెరువు కట్ట మీద పోయి అన్న దుక్కుతాం అని పోదు. ఇప్పుడు ఎవరు పోతారు, 4 ఏళ్ళు ఎక్కువ బతకాలని పోతారు, పిల్ల పాపలతో పోతారు, మన్మన్తో పోతారు, కొడుకు పిల్లలతో పోతారు. అంత అద్భుతంగా ఆడికి పోతే ఇంకా గంట ఎక్కువ ఉండబుద్ది అయ్యేటట్టు చేసుకున్నాం. ఒక సిద్దిపేటలే కాదు, పక్కన 10 ఊర్లో వచ్చేటంత గొప్పగా మన కొమ్మటి చెరువును తయారు చేసుకున్నాం. మరి అంతే అందంగా మన మడేలమ్మ గుడి కూడా ఆడ కట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న కొన్ని డబ్బులు ఇచ్చినాం, స్లాబ్ పడ్డది, మరి మిగతా పనులకు కూడా సాయం చేయమని మా తమ్ముడు కోరిండు. తప్పకుండా ఆ మడేలమ్మ గుడికి మరిన్ని డబ్బులు కూడా మంజూరు చేపిస్తా అని చెప్పి కూడా నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే మరి తెలంగాణ 9 ఏళ్ల కింద తెలంగాణ, 9 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎట్లుందో ప్రతి ఒక్కరిని కూడా గుండె మీద చేసుకొని ఆలోచించాలి. మాట్లాడు చాలామంది మాట్లాడవచ్చు, కానీ ఎవరికి వాళ్ళం? 9 ఏళ్ల కింద మీ గల్లి ఎట్లున్నది, మీ మన ఇల్లు ఎట్లున్నది, మన ఊరు ఎట్లున్నది, మన సిద్దిపేట ఎట్లున్నది, మన తెలంగాణ ఎట్లున్నదో గుండె మీద చేసుకుంటే మనకే అర్థమవుతుంది. మరి 50 ఏళ్ళు 50 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయింది, 50 ఏళ్లలో చేయలేదట, కానీ ఇక ఇప్పుడు ఇచ్చేస్తాం అజ్జేస్తామని ఊరిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళు చేసే ముఖమైతే అప్పుడే చేయాలి కదా, అప్పుడు ఎందుకు చేయలే అంటే మీరు చెయ్యరు. ఒకడేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు, ఏ నన్ను గెలిపితే నేను ఇచ్చేస్తా అజ్జేస్తా అని ఒకటి బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. ఈ బాండ్ పేపర్లు గ్రీన్ పేపర్లు తెలంగాణలో జల్లై ఈ ఉత్తుత్త హామీలు నడవై, కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష. మన కేసీఆర్ వారంటీ ఉండగా కేసీఆర్ గ్యారంటీ ముందు ఎవ్వి కూడా పనిచేయి, నీ గ్యారంటీ కార్డులు పనిచేయి, తెలంగాణ ప్రజలకు ఒకడే ఒక్కడు గ్యారంటీ, అది మన కేసీఆరే వారంటీ, మన కేసీఆరే గ్యారంటీ. మన కేసీఆర్ ఉంటేనే తెలంగాణ ఈ దేశంలో నంబర్ 1గా ఉంటుంది.